రేషన్ దుకాణంపై మోదీ ఫోటో ఏదని చెప్పి కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం ఈమె అమ్మ కాదు కేంద్ర మంత్రి అని పేరు చెప్తూ తెలంగాణకు మోసం చేసే పెద్ద బొమ్మ ఈ బొమ్మ ఈ బొమ్మ ఫ్యామిలీ గురించి గట్టి చెప్పే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇది క్లోజ్అప్ రాజన్న అబద్ధాల గోలా కడిగి పారేసిన మంత్రి హరీష్ రావు రాజీనామా సిద్ధమా అని సవాల్ హరీష్ రావు మంత్రే కాదు తెలంగాణ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకుపోయిన ఉద్యమ సేనాధిపతి తెలంగాణ బిడ్డ ఇలాంటి బొమ్మలు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా చూసుకోవడానికి సిద్ధంగా లేడు చెప్పుతో కొట్టినట్టుగా రాజీనామాకు సిద్ధమా అని సవాల్ జవాబు చెప్పలేక పరారైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుని పారిపోయిందమ్మ ఈ బొమ్మకు బొమ్మగా అనిపించినట్టుగా హరీష్ రావు గట్టిగానే చెప్పిండు ఇంకా ఈ బొమ్మ గురించి ఎందుకు చెప్తా అసలు ఏంది ఏం కదా చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఈ ఫోటో దగ్గర క్లోజ్ అప్ తీసుకోరాదన్న ఈయన పరకాల ప్రభాకర్ నిర్మలా సీతారామన్కి ఉన్న ఏకైక భర్త ఈయననే పరకాల ప్రభాకర్ ఈమె నిర్మలా సీతారామన్ ఈ పరకాల ప్రభాకర్ ఎవరో తెలిస్తే ఈ బొమ్మ గురించి మీకు మొత్తం తెలుస్తుంది ఒక్కసారి ఈ ఫోటో క్లోజప్ తీసుకోరాదన్న ఈననే పరకాల ప్రభాకర్ చంద్రబాబు బూట్లు నాకి చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తున్న సమయంలో జన గలార్చన పేరుతోటి తెలంగాణ ఉద్యమం మీద విషం కక్కినటువంటి ఈ దొంగ పరకాల ప్రభాకర్ ఈ పరకాల ప్రభాకర్ని నేను ఎందుకు దొంగ అంటున్నా ఎందుకు బొమ్మ అంటున్నా అంటే తెలంగాణ విషయంలో ఎవరైనా చిల్లర డ్రామాలు ఆడితే మేము జర్నలిస్టులమే కాదు తెలంగాణ సైనికులమన్న సంగతి గుర్తు చేస్తున్నా అందులో భాగంగానే తెలంగాణ బిడ్డ జర్నలిస్ట్ తెలంగాణ వాదాన్ని వేసుకున్నటువంటి అశోక్ మునికుంట్ల సార్ ఈ అశోక్ పరకాల ప్రభాకర్ నిర్మలా సీతారామన్ తెలంగాణ మీద నూట ఒకటి అబద్ధాలని అని చెప్పి పుస్తకం ఢిల్లీలో చంద్రబాబు మెప్పు కోసం డ్రామాలు ఆడితే ఈయన చెప్పుతో కొట్టినట్టుగా వాటర్ బాటిల్తో ఇసిరేసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సీమాంధ్ర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ అశోక్ కుమార్ సార్ నిజంగా తెలంగాణ విషయంలో చిల్లర డ్రామాలు ఆడితే జర్నలిస్టు సైనికులైతరన్న సంగతి మర్చిపోదు నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ ఇలాంటి కామెంట్లు అమిత్ షా లాంటి వాళ్ళు నడ్డా లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు చిల్లర డ్రామాలు ఆడుతూరంటే కేసీఆర్ అంటే వాళ్ళకి భయం గట్టిగా చెప్పాలంటే వచ్చా ముఖ్యంగా కేసీఆర్ దేశ రాజకీయాలపైన దృష్టి పెట్టడం దేశ ప్రజలు కేసీఆర్ గురించి ఆలోచించడం మొదలెట్టాక వీళ్ళకి నిద్ర పట్టక ఇట్లా ఇంటికి వచ్చి చిల్లరమల్లర డ్రామాలు ఆడుతూ చిల్లర మల్లర కథలేస్తూ మొత్తం మీద ఒక డ్రామా అయితే తెరలేపి కానీ వాస్తవాలు ఎవరికి దాచిపెట్టడానికి పెట్టడానికి లేదు కదా నిజం ఎప్పటికీ నిజం కాబట్టి వీళ్ళ చరిత్ర ఏందో ఒక్కసారి ఆలు చూడండి ప్రపంచ ఆకలి సూచిలో రెండు వేల పద్నాలుగు ముందు యాభై ఐదు ఉంటే ఇప్పుడు నూట ఒకటి ఎనిమిదేళ్లలో నిరుద్యోగత ఐదు శాతం ఉంటే ఇప్పుడు పదకొండు సగటు పౌరుడి తలసరి ఆదాయం మన దేశం ప్రపంచంలో నూట నలభై నాలుగు రెండు వేల పద్నాలుగు అరవై మూడు ఉంటే ఇప్పుడు ఏకంగా ఎనభై మూడు డాలర్ పడిపోయింది ఇది వీళ్ళ కథ వీళ్ళు మాత్రం కేసీఆర్ గురించి కేసీఆర్ పాలన గురించి కామెంట్లు స్థాయి వీళ్ళది దేశం మొత్తం వీళ్ళను అది ఓ సామెత ఉంది ఊర్లో ఉంచంగా తాళ్ళు అన్నంగా అత్త అత్తా ఇంకేదో అన్నదట సో ఈమె కథ కట్టున్నది దయించి తెలంగాణ ప్రజలు విఘ్నులు ఇలాంటి చిల్లర మల్లర డ్రామాలని నెమ్మరిని విశ్వసిస్తూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా స్టే ఆన్ టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ ఆ